పురంధేశ్వరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇంతకుముందు ఆవిడ జాయింతీ జనరల్ సెక్రటరీగా ఉంది, అంతకుముందు పార్లమెంట్ సభ్యురాలుగా ఉండేది. సరే, ఆవిడకి రాజ్యసభ అయితే ఇవ్వలేదు, కానీ ప్రస్తుతం ఆమెకి రాష్ట్ర నాయకత్వం ఇచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆమె అసెంబ్లీకే పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో తెలుగుదేశం వారికి కౌంటర్గానా, లేకపోతే తెలుగుదేశంతో కలిసి వెళ్తూ వైసీపీని క్వశ్చన్ చేయాలన్న, వైసీపీ అప్పటికి ప్రతిపక్షంలోకి వచ్చేటట్టయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయ, లేదు వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీని టార్గెట్ చేసేందుకు తెలుగుదేశంతో కలిసి సాగేటువంటి క్రమంలో ఆమె ఉపయుక్తం. అంటే కొన్ని ఫేసులు కావాలి అందులో. తెలుగుదేశం పార్టీ భావజాలమా, వైసీపీ భావజాలం అన్నది పక్కన పెడితే, ఫెమిలియర్ ఫేసులందరినీ కూడా అసెంబ్లీకే వెళ్ళేటటువంటి రూట్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అది రేపో మాపో అయితే ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఆ ఒప్పందంకి అనుగుణంగా రాబోయేటువంటి రోజుల్లో పురంధేశ్వర్ లాంటి వాళ్ళని పార్లమెంట్ కంటే కూడా, అంటే తెలుగుదేశం జనసేన పొత్తు భారతీయ జనతా పార్టీతో లేకపోతే ఆవిడ పార్లమెంట్కి వెళ్తుంది, పొత్తు ఉంటే గనక అసెంబ్లీకే ఆవిడని నిలిపే అవకాశం ఉంది. ఇది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నమాట.